హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నిన్నటికి నిన్న, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోను, ఆ తర్వాత తిరుపతిలోను, నిన్న విశాఖపట్నంలోను ధర్మ పోరాట సభ నిర్వహించారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎవరిపైన ఈ ధర్మ పోరాటం చేస్తూ ఉన్నారు? రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మీరు, ప్రజలను కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి మీరు, అధికార యంత్రాంగం మీ చేతిలో పెట్టుకొని ఎవరి మీద, ప్రజల మీద పోరాటం చేస్తూ ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలకు న్యాయం చేయాల్సింది మీరు, కానీ ప్రజలను దోచుకుంటా ఉన్నారు, రాష్ట్ర ఖజానాని దోచుకుంటా ఉన్నారు. అటువంటి అధర్మమైనటువంటి పనులు, అన్యాయమైనటువంటి పనులు, చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేసినటువంటి మీరు, తెలుగుదేశం పార్టీని నేను ఒక నిర్వచనం ఇచ్చా ఢిల్లీలో, ఇది తెలుగు దొంగల పార్టీ, ఇది తెలుగు ద్రోహుల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ. ఆ తెలుగు దొంగలకి, తెలుగు ద్రోహులకి, తెలుగు డ్రామాలకి అధినాయకుడు చంద్రబాబు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క ధర్మ పోరాటం, ఈ యొక్క నిన్నటికి నిన్న తిరుపతిలో, విశాఖపట్నంలోను, అంతకుముందు తిరుపతిలోను నిర్వహించిన సభ ధర్మ పోరాట సభ కాదు. ఇది అధర్మాన్ని కొనసాగించేదానికి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రయత్నం మాత్రమే. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ, గతంలో మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారు, వైస్ ఛాన్సలర్ ఇద్దరు కూడా, ఒక జీవో ఉంది, దీంట్లో రాజకీయ కార్యకలాపాలు కానీ, రాజకీయ పార్టీలకు కానీ మేము ఏ కార్యక్రమాలు నిర్వహించుకునేదానికి మేము అనుమతి ఇవ్వము అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మా దగ్గర ఫీజు కట్టించుకొని ఆ తర్వాత రద్దు చేసినటువంటి, అనుమతులు రద్దు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గతంలో కానీ, నిన్న ధర్మ పోరాట సభ కానీ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో నిర్వహించారు? వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్ట్రార్ కానీ వారి సామాజిక వర్గం పట్ల ప్రేమతో, కులాభిమానంతో, రాజకీయమైనటువంటి ఒత్తిళ్లతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ అనుమతిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దొంగలు, దోపిడీదారులు, డ్రామా ఆడేటటువంటి వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం వల్ల ఇది అపవిత్రమైందన్నటువంటి విషయాన్ని గ్రహించి ఈ యొక్క ప్రిమైసిస్ని అంతా కూడా శుద్ధి చేసి పూజలు పునస్కారాలు నిర్వహించాలి, మంత్రోచ్చారణ చేసి దాన్ని, అపవిత్రమైనటువంటి దాన్ని పవిత్రత తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది.